Hello friends, welcome to Freshers Now Telugu YouTube channel. Ee roju manam ee video lo AP and Telangana postal circle ki sambandhinchi GDS recruitment 2022 ki sambandhinchina details anevi telusukobothunnam friends. Already ive notification ki sambandhinchi overall India lo matlab any number of vacancies unnai and ee notifications ki ela apply cheskovali and other details anni manam already oka video lo manam discuss cheskodam jarigindi friends. Aa video description lo manaki Telangana and Andhra Pradesh ki sambandhinchi individual ga any number of vacancies unnai category wise ani cheppesi adugutunnam. So, అందుకని చెప్పేసి ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ అలానే కేటగిరీ వైస్ మనం సెగ్రిగేట్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ అలానే మనకి అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కి సంబంధించి కంప్లీట్ గా ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది సొంతగా చదవాలి అనుకున్నట్లయితే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఆఫీషియల్ నోటిఫికేషన్ కి రీడైరెక్ట్ అవుతారు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము సో ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి మనకి ఈ జీడిఎస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం కవర్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మనము టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1716 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ని మనము కేటగిరీ వైస్ గా సెగ్రిగేట్ చేసినట్లయితే మనకి ఎనీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి చూసినట్లయితే 755 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అండ్ అలానే ఓబీసీ కి చూసినట్లయితే 333 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి చూసినట్లయితే 224 అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ కి 220 ఎస్టీ క్యాండిడేట్స్ కి 123 పీడబ్ల్యూడి ఏ కేటగిరీకి సంబంధించి నెంబర్ ఆఫ్ 6 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలానే పీడబ్ల్యూడి బికి చూసినట్లయితే 25 వేకెన్సీస్ పీడబ్ల్యూడి సికి 27 వేకెన్సీస్ అండ్ పీడబ్ల్యూడి డి కేటగిరీకి చూసినట్లయితే మనకి టోటల్ 3 వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయి ఓవరాల్గా మొత్తం అన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం యాడ్ చేసుకున్నట్లయితే 1716 వేకెన్సీస్ అనేవి ఏపీ పోస్టల్ సర్కిల్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ ఫర్దర్గా మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం ఒకసారి గమనించినట్లయితే 1226 వేకెన్సీస్ అనేవి తెలంగాణ పోస్టల్ సర్కిల్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ మనము కేటగిరీ వైస్ గా మనం సెగ్రిగేట్ చేసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి సో వన్ బై వన్ మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ యూఆర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 509 అనేవి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓబీసీ కేటగిరీకి 266 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ కి 123 ఎస్సీ క్యాండిడేట్స్ కి 200 ఎస్టీ క్యాండిడేట్స్ కి 88 పీడబ్ల్యూడి ఏకి చూసినట్లయితే 6 వేకెన్సీస్ అండ్ పీడబ్ల్యూడి బికి చూసినట్లయితే 10 వేకెన్సీస్ అండ్ పీడబ్ల్యూడి సికి చూసినట్లయితే 19 వేకెన్సీస్ పీడబ్ల్యూడి డిఈకి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి టోటల్ అన్ని వేకెన్సీస్ మనం యాడ్ చేసుకున్నట్లయితే 1226 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ పోస్టల్కి సంబంధించి చూసినట్లయితే సో అదర్ స్టేట్స్ కూడా మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్లో ఇన్ కేస్ మనం అదర్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఆ స్టేట్ కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్కమింగ్ స్లైడ్స్ లో మనం ఒకసారి చూద్దాం నెక్స్ట్ మనం ఫర్దర్ గా మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్నట్లయితే మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ బ్రీఫ్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ డీటెయిల్స్ కి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ గా మనము ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ 2022 పేరుతోటి మనము ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్డ్ గా మనకి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి తెలుసుకోవాలి అన్నట్లయితే ఆ వీడియో అనేది క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూసినట్లయితే మనకి కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి సో ఆల్రెడీ మనం ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మనము ఒకసారి ఓవరాల్ గా ఒకసారి మనం రఫ్ గా ఒకసారి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ సాలరీస్ అండ్ మీ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 10th క్లాస్ అనేది మ్యాండేటరీగా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో 10th క్లాస్ అనేది మనం ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అండ్ దట్ టు కూడా
ద్వారా మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా మనము 10th క్లాస్ లో మనం చదివి ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆ తర్వాత మనకి కంపల్సరీగా మనం లోకల్ లాంగ్వేజ్ అనేది మనము 10th క్లాస్ లో చదివి ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇన్ కేస్ మనం తెలంగాణ స్టేట్ కి అప్లై చేస్తూ ఉన్నట్లయితే లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి అప్లై చేస్తూ ఉన్నట్లయితే మన స్టేట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఖచ్చితంగా మనం 10th క్లాస్ లో మనం ఖచ్చితంగా తెలుగు అనేది చదివి ఉండాలి. ఇన్ కేస్ అదర్ వేరే స్టేట్స్ కి అప్లై చేస్తూ ఉన్నట్లయితే, ఇన్ కేస్ ఒకవేళ కర్ణాటకకి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కర్ణాటక స్టేట్ లోకల్ లాంగ్వేజ్ కన్నడ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన 10th క్లాస్ లో కన్నడ అనేది చదివి ఉండాలి. సో మనం ఇన్ కేస్ వేరే స్టేట్ కి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ అప్లై చేసుకోవచ్చు, కానీ ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా మనము 10th క్లాస్ లో చదివి ఉండాలి. నెక్స్ట్ ఆ తర్వాత మనం మేజర్ గా చూసినట్లయితే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే మనం సైక్లింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మేజర్ గా గమనించినట్లయితే ఏజ్ కి సంబంధించిన క్రైటీరియాస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కి సంబంధించి క్రైటీరియాస్ అనేది మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 40 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఏమో మనకి 5 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఇన్ కేస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ మనకి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మనం 4 అవర్స్ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ గాను మనకి 12,000 రూపీస్ అనేది మనకి ఇక్కడ బీపీఎం పోస్ట్ కి మనకి ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఏబీ బీపీఎం అన్నట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి చూసినట్లయితే మనకి ఇక్కడ 10,000 రూపీస్ అనేది మనకి ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 10th క్లాస్ లో మనకు వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని సిస్టమ్ అనేది ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఆ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు ఆ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని అక్కడ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్న క్యాండిడేట్స్ కి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే అప్లికేషన్ ఫీజ్. సో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్నట్లయితే మనం 100 రూపీస్ అనేది అప్లై చేయాల్సి పే చేసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫీజు కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ట్రాన్స్ ఉమెన్ అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఇక్కడ ఈ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఇక్కడ ఫీజ్ అనేది పే చేసి మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి మనకి 2nd of May నుంచి మనకి 5th of June వరకు మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది. సో మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారాగా మీరు ఈ నోటిఫికేషన్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్స్ అనేవి జాగ్రత్తగా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2nd of May నుంచి 5th of June లోపు ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.